ఏ మాటగా ఆ మాట కానీ సుహాస్ గారి స్టోరీ సెలక్షన్ మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో మొన్ననే మ్యారేజ్ బ్యాండ్ అదేనండి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో అయితే వచ్చారు. సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట ఆడియన్స్లోనూ, అలాగే చాలామంది మూవీ క్రిటిక్స్ కూడా ఆయన మెచ్చుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు మరి కొత్త కాన్సెప్ట్ అయితే రాబోతున్నారు ప్రసన్న వదనం అని చెప్పి. సో దీంట్లో గమనిస్తే కనుక ఆయన ఫేస్ రికగ్నైజేషన్ చేయలేకపోతున్నారు అనమాట, అంటే రికగ్నైజ్ చేయలేకపోతున్నారు ఎవరి ఫేసు ఏంటి అని చెప్పి. మరి ఆ సమస్య ఎందుకు వచ్చింది ఏంటి అనేది మాత్రం చూడాల్సిందే అసలు. కానీ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ని బ్లర్ చేసుకుంటూ వెళ్ళే విధానం భలే వెరైటీగా ఉంది. అంటే ఆయనకున్న ఏదైతే ప్రాబ్లమో దాన్ని మనకు అర్థమయ్యేలాగా చూపించగలుగుతున్నారు అనమాట డైరెక్టర్ గారు. సో అది నెక్స్ట్ లెవెల్ థింకింగ్ అని చెప్పొచ్చు. హర్షవర్ధన్ గారు, అలాగే హర్ష చెముడు గారు, నందు గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు యాక్టర్స్. సో వాళ్ళందరి ఫేస్లు బ్లర్ చేసుకుంటూ చూపించుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. కాకపోతే ఇక్కడ టీజర్ని గమనిస్తే కనుక టీజర్లో కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఏంటి అంటే ఎవరో ఈయన అటాక్ చేసినట్టు, మరి దానివల్ల అలా ఆయన మారారా అనేది మాత్రం మనకి వెరైటీ కాన్సెప్ట్గా అయితే కనబడుతూ ఉంది. మొత్తం అంతా బ్లడ్తో హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు, కట్లతో ఉన్నప్పుడే ఆయన గుర్తుపట్టలేకపోతున్నారు. సో దానివల్ల అంటే ఆ ఇన్సిడెంట్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా అనేది ఒకటి, అలాగే ఈయన మరి ఫేస్ గుర్తు లేకపోవడం వల్ల ఎవరిని షూట్ చేశారో, లేదు అంటే ఎవరి మీదకి ఈయన అటాక్కి వెళ్ళారో అనేది మాత్రం కన్ఫ్యూజింగ్ అయితే పెట్టారనమాట. సో మరి బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే వాళ్ళు ఎవరో ఖైదీల టైప్లో ఉన్నారు, మరి హాస్పిటల్లోనే అటాక్ చేశారా అనేది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇంకొకటి అయితే ఫుల్ అసలు మనకి చూస్తుంటేనే టెన్షన్ వస్తుంది అనమాట థియేటర్లో ఆ సీన్కి అనిపిస్తుంది. ఏంటి అంటే మన సుహాస్ గారు వాటర్ తాగుతూ ఉంటే, ఇప్పుడు కొంతమంది మేకల్ని కోడుల్ని నరికేటప్పుడు వాటర్ తాగిచ్చి కరెక్ట్గా కట్ చేస్తారు, అదే సంథింగ్ హలాల్ అలా అంటారు కదా. అలాగే దసరాకి ఆ టైంలో కూడా ముందు వాటర్ తాగిచ్చి పేక్ కట్ చేస్తూ ఉంటారు నెక్కు. సో అలా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట ఆ పర్సన్ అయితే మాత్రం. మరి సుహాస్ గారి మీదకి ఎందుకు అటాక్కి వెళ్ళారు, అతను ఎందుకు వీళ్ళకి ఎనిమీ అయ్యాడు అనేది ఒక కాన్సెప్ట్, అలాగే ఈ ప్రాబ్లం వల్ల ఆయన కొత్త ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారు అనేది ఇంకో కాన్సెప్ట్ అనమాట. సో గీత ఆర్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. మరి ఇక సుహాస్ గారు యాక్టింగ్ తెలిసిందే కదా, న్యాచురల్గా చేస్తూ ఉంటారు యాక్టింగ్ అనేది. ఎవరో స్పెషల్ సూపర్ స్టారు, లేదు అంటే స్పెషల్ ఎవరో పెద్ద హీరో అనే టైప్ కాకుండా చాలా న్యాచురల్గా రెగ్యులర్గా మనం చూసే సంఘటనలాగే ఉంటాయన్నమాట ఆయన నటించేది. సో మరి ఈ మూవీలో ఇంకెలా నటిస్తున్నారు ఏంటి అనేది మాత్రం మనం ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయ్యేంతవరకు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో టీజర్ అయితే మాత్రం చాలా బాగుంది, బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కూల్గా తీసుకెళ్తూ సీన్స్ మాత్రం చాలా టెన్షన్గా చూపిస్తూ ఉన్నారనమాట, అది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే డైరెక్టర్ క్రియేటివిటీ అంటారు కదా ఆ టైప్లో అయితే ఉంది. సో చాలా బాగుంది టీజర్. అలాగే లాస్ట్లో సాంగ్ అయితే మాత్రం మనకి థియేటర్లో ఒక సూపర్ ఫీల్ ఇస్తుందని తెలుస్తూ ఉంది, హాయ్ రే హాయ్ అని చెప్పి మన రవితేజ గారిది ఆ సాంగ్ అయితే మాత్రం. మరి ఆ సాంగ్ అక్కడ ప్లే చేశారు కానీ బ్యాక్గ్రౌండ్ సీన్ మాత్రం మంచి హైలైట్గా పెట్టారనే అర్థమవుతూ ఉందన్నమాట. మరి ఆ సీన్స్ ఆ థ్రిల్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే వెయిట్ చేయాల్సిందే. సో ఇది నా టీజర్ రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.